టీడీపీ అధినేత సెకండ్ లిస్టు ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఉమ్మడి జిల్లాలోని పుట్టపర్తి కదిరి నియోజకవర్గాలను కూడా అభ్యర్థులు ప్రకటించారు. పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పల్లె సింధూరారెడ్డిని అనౌన్స్ చేశారు. మేడం ఉన్నారు, మేడం చెప్పండి, ఈరోజు అధినేత మీ అధినేత ఈరోజు మీ పేరు అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం ఎలా ఉంది? నమస్తే అండి, నా పేరు పల్లె సింధూరారెడ్డి. ఇవాళ 12 గంటలకి నా పేరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి అనౌన్స్ చేశారు పుట్టపర్తి నియోజకవర్గానికి. చాలా హ్యాపీగా ఉందండి. గత 35 సంవత్సరాల నుంచి మా అమ్మయ్య పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారు కి ఎన్నో ఏళ్ళ నుంచి ఈ బాబా గారి ఆశీస్సుల ద్వారా పుట్టపర్తి నియోజకవర్గానికి సేవ చేయడానికి అవకాశం చాలా ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీకి ఉంది. ఇప్పుడు ఆ బ్లెస్సింగ్స్ నాకు వచ్చి మా మామయ్య గారు, మా హస్బెండ్ కిషోర్ గారు అందరి సహకారంతో నేను ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కంటెస్టెంట్గా చంద్రబాబు నాయుడు గారికి, ఫస్ట్ లోకేష్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేడం, అంటే సింధూర గారు, మీరు ఆల్రెడీ 2019లో కూడా మీ మామ తరపున క్యాంపెయిన్ చేశారు, మొత్తం నియోజకవర్గం అంతా కూడా తిరిగారు, అంటే ప్రజల సమస్యలు కూడా తెలుసు. ఇప్పుడు 2024లో పల్లె సింధూర్ అనే కంటెస్ట్ అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉన్నారు, ఎలా చూస్తారు? అసలు సమస్యలు కానీ లేకపోతే మీకు ఆల్రెడీ తిరిగిన అనుభవం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలా చూస్తున్నారు? మామయ్య 2019లో టీడీపీకి కాకుండా వైఎస్ఆర్కి గెలవడం జరిగింది. కానీ అంత ముందు వరకు మామయ్య గారు హీ వాజ్ లైక్ డూయింగ్ ద బెస్ట్ టు ఆఫ్ హిస్ అబిలిటీస్. ఇప్పుడు ఆయన సహకారంతో, మా హస్బెండ్ గారి సహకారంతో నేను చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లో నడిచి మన పుట్టపర్తి నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ముందు కూడా తిరిగాను కాబట్టి కొంచెం అవగాహన ఉంది. నాకు వీలైనంతగా టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీస్ నేను అన్నీ తీర్చేకి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానండి. లోకేష్ గారు కూడా అంటే యంగ్ లీడర్స్ని తీసుకురావాలి అనే విధంగా కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40% యంగ్ లీడర్స్కి అవకాశం ఇస్తున్నారు. అందులో భాగంగా కూడా ఈరోజు పుట్టపర్తికి పల్లె సింధూరారెడ్డిని కూడా అనౌన్స్ చేశారు. ఒక యంగ్ లీడర్గా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి ప్రజలకి సేవ చేయబోతున్నారు? మీరు ఇప్పుడు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు తీసుకొస్తున్నారు ముందుకి ఈ 2024 నుంచి వచ్చే టర్మ్కి. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు టీడీపీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అందులో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన విధానం కానీ, లోకేష్ బాబు గారి ఆలోచన విధానం కానీ చాలా గొప్ప ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి. రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే అవకాశాలు, మన నిరుద్యోగులకు కానీ ఒక 20 లక్షల ఉపాధులు కల్పించాలని చూస్తున్నారు. మహిళలకి ఫ్రీ బస్సులు కానీ, ప్రతి విద్యార్థులకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలనుకోవడం కానీ, ఇంకా చూస్తే మనము సూపర్ 6 పథకాలలో ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి చేరువైతే ఎంతో గొప్పగా జరుగుతుందండి అభివృద్ధి. మనము ఎంతసేపు ఫ్రీ పథకాలు కాదండి, ఇక్కడ 20 లక్షల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే ట్రై చేస్తున్నారు. మనం చేపని పట్టియడం నేర్పించాలి కానీ ఆ చేపని ఇంటికి తెచ్చిస్తే దాని ఉపయోగం ఎవరికీ ఉండదు. ఒకరోజు జరుగుతుంది, 2 రోజులు జరుగుతుంది వాళ్ళ ఇళ్ళు గడవడం. కానీ మనం ఉద్యోగం కల్పిస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. అలాంటి గొప్ప ఆలోచన ఓన్లీ టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. దాంతో చాలా ముందుకి
రాష్ట్రం ముందుకెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది. ముందు చేసుకుంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అవ్వడానికి ఐటీ రంగం ఎంతో చాలా అభివృద్ధి చేయడానికి సహకారం చేసింది. ఇప్పుడు హైదరాబాద్ని చూస్తే ఎలా ఉంటుందో, చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్ కూడా నెక్స్ట్ ఐటీ హబ్గా మారే అవకాశం ఓన్లీ ఈ మన టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే కుదురుతుంది. గత 5 ఏళ్ళుగా డెవలప్మెంట్ అంటూ లేనేలేదు. ఎక్కడ చూసినా ఉద్యోగాల అవకాశాలు చాలా తక్కువ. సో ఐటీ కానీ ఇప్పుడు ముందు తీసుకుంటే టీడీపీ గవర్నమెంట్లో కియా వచ్చింది అనంతపూర్కి, దాంతో ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఎంప్లాయ్మెంట్తో పాటు దాన్ని సబ్సిడరీ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్లకు ఉద్యోగాలు కానివ్వండి, దానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అక్కడ ఉన్న ఏరియా అంతా పెనుకొండ రిలేటెడ్ ఏరియాస్ అంతా ల్యాండ్ వాల్యూ కానీ అన్నీ బాగా పెరిగిపోయినాయి. ముందున్న 5 ఇయర్స్ దానికి కియా రావడానికి బ్యాక్ ఎలా ఉండిందో ఒకసారి తీసుకొని ఇప్పుడు తీసుకుంటే ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ఈ అవకాశాలు ఓన్లీ టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ అవకాశాలు ఎమ్మెల్యేస్గా ఎవరైతే పోటీ చేస్తారో గెలిచినాక వాళ్ళకి ఆ ప్రభుత్వ మిగతా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉండే ప్రజలకి అందజేసే అవకాశం ఓన్లీ అప్పుడే కుదురుతుంది. పల్లె సింధూరావు గారు ఖచ్చితంగా 2024లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పుట్టపర్తి జిల్లా కేంద్రంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమలు కానీ లేదంటే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ముందుకెళ్తారు. తప్పకుండా అండి. యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్, 10 మంది చదువుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందో, ఒక ఆడపిల్ల చదువుకుంటే ఎంత బాగుంటుందో, అలాగే 10 మంది చదువుకొని ఎంప్లాయ్మెంట్ కలిగించగలిగితే దాన్ని ఫ్రూట్స్ విల్ బి ఈటన్ బై ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ కాన్సెప్ట్ మీద ముందుకెళ్తామండి. తప్పకుండా పుట్టపర్తి విల్ బి నేమ్డ్ ఇన్ ద హిస్టరీ దట్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అనేలా చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానండి. అందులో పల్లె సింధు గారు గోల్డ్ మెడలిస్ట్ ఎంటెక్, అంటే ఇలాంటి మంచి హై క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ఉన్న అభ్యర్థి పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ గెలిస్తే కానీ ఖచ్చితంగా ప్రజలు సహకారం అవుతుంది. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో 3 మండలాలు ఇప్పటికి కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది కంటిన్యూగా. ఆమడుగురు కానీ, ఓడిసీ కానీ ఇలాంటి మండలాల్లో ఖచ్చితంగా వాళ్ళ సమస్యలన్నీ మీ మామ అండదండలతో మొత్తం ఆ ప్రజల సమస్యలు తీర్చే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా అండి. మామయ్య నాకు హీల్ బి ఎ రోల్ మోడల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గోయింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాల్సిందేది ఉంది. మేము కొత్తగా ఎంటర్ అవుతున్నాం, ఐ విల్ బి ఎ స్టూడెంట్ ఆల్వేస్. నేను ఆయన దగ్గర నుంచి నాకు వీలైనంతగా నేర్చుకొని ఆయన సహకారంతో, మా హస్బెండ్ కిషోర్ గారి సహకారంతో, మా అమ్మ నాన్న సహకారంతో, ప్రజలు, పుట్టపర్తి ప్రజలు బేసిక్గా నాకు అందరూ నాకు హెల్ప్ చేస్తారు, నన్ను ఆదరించి బ్లెస్ చేసి నన్ను మిమ్మల్ని మనం అందరం కలిసి ముందు నడిచేకి నాకు అందరూ తోడుంటారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇది సింధూరావు గారు అయితే చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. అంటే ఈ అవకాశం ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గానికి దాదాపు పల్లె కుటుంబం 30 సంవత్సరాల పైగా సేవలు చేసింది, అదేవిధంగా ఒక యంగ్ లీడర్గా డైనమిక్, అంటే మాలాంటి విద్యార్థురాలకి ఈరోజు మా అధినేత ఈ అవకాశం కల్పించారు. ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గాన్ని హిస్టరీలో నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మా మామ అండదండల అడుగుజాడల్లోనూ రాజకీయ పంచుకొని ఆయన ఏదైతే పూర్తిగా పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా 2024 భారీ మెజారిటీతో గెలిచి ఆ నియోజకవర్గం అభివృద్ధిలో తోడ్పడతానని పల్లె సింధూరారెడ్డి అయితే చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. వీడియో జనం చేయడంతో రామజనతపూర్ మహానివ్స్.